ఒరేయ్, ఏంట్రా వెంట పడుతుంటే లోకోగా కనిపిస్తున్నానా? ఒరే రంగా, నువ్వు నన్ను ఎంత వద్దనుకుంటున్నావో, నేను నిన్నంత కావాలనుకుంటున్నాను. నువ్వంటే నాకెందుకో చెప్పలేనంత పిచ్చి ప్రేమ. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నన్ను నీతో ఎక్కడికైనా తీసుకుపోరా. ఒరేయ్, నేను నీకెలా కనపడుతున్నానరా? ఇదేంటి ఇలా నా వెంట పడుతుంది అనుకుంటున్నావా? మరేం చేయమంటావురా? అందరి ఆడపిల్లల్లా నేను మనసులో ఎన్నో ఆశలతో ఈ ఇంట్లో అడుగు పెట్టాను. అడుగు పెట్టినప్పటి నుంచి బామ్మ సూటి పొట్టి మాటలు పోనీ, అవి భరిద్దాం అనుకుంటే ఒక్కరోజు నా భర్త నాతో ప్రేమగా మాట్లాడింది లేదు, దగ్గరికి తీసుకుంది లేదు. ఇలాంటి పరిస్థితిలో ఏ ఆడపిల్ల అయినా ఏం ఆలోచిస్తుందిరా? తనతో మనస్ఫూర్తిగా ఉండాలి అనుకునే తోడు కోసం చూస్తుంది. నేను నిన్న అలాగే చూశాను. నరకం లాంటి ఇంట్లో నాకు నువ్వే ఏకైక ఆనందానివి. నువ్వు కూడా నన్ను దూరం పెడితే ఆత్మహత్య తప్ప నాకు వేరే దారి లేదు. ఇప్పుడు కాదురా, రేపు సాయంత్రం నా భర్త ఊరెళ్తాడు, ఎల్లుండి వరకు రాడు. ఆ రాత్రి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, సరేనా? నేను పక్కూరు వెళ్తున్నాను, రేపు మధ్యాహ్నానికల్లా తిరిగి వస్తాను, సరేనా? నిశ్శబ్దంగా ఉంది. పద్మా, తలుపు తెరవే, మంచం కింద దాక్కు, వెళ్ళి దాక్కు. తొందరగా తలుపు తీస్తావా లేదా? గదిలో ఎవరో ఉన్నట్టు అనిపించిందే. గదిలో ఎవరుంటారు? నేను ఒక్కదానే ఉన్నాను. సరే సరే, తలుపేసుకుని పడుకో. ఎన్నాళ్ళ నుంచి సాగుతుందే ఎవ్వరో, నన్నే మోసం చేస్తారే.